दसरा ఉత్సవాల్లో భాగంగా చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలోని ఆలయాల్లో అమ్మవార్లు వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. పట్టణంలోని ఆలయాల్లో ఉదయం ప్రత్యేక అలంకరణలో అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం వివిధ అలంకారాల్లో భక్తులకు అమ్మవారి దర్శనమిస్తున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. మాధవీ కన్నికా పరమేశ్వరి దేవస్థానమందు అంగరంగ వైభవంగా అద్భుతంగా దసరా మహోత్సవాలు జరుగుతున్నాయి. పుర ప్రజలందరికీ కన్నికా పరమేశ్వరి దేవస్థానానికి వచ్చి ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకొని ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. దసరా మహోత్సవాల సందర్భంగా మొదటి రెండు రోజులు హరిద్ర కుంకుమ అలంకారము, నిన్న డ్రై ఫ్రూట్స్ అలంకారము, రెండవ రోజు ఇది ఈరోజు మూడవ రోజు గజగోరి అలంకారము జరిగింది. ఇది అంగరంగ వైభవంగా అలంకారాలు జరుగుతూ అందరూ పురప్రముఖులంతా పురంలో ఉన్నటువంటి వైశ్యులంతా వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ ఈ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై మాతృ మాతా జై జై మాతృ. మదనపల్లి భక్తాదులందరికీ దసరా మహోత్సవ శుభాకాంక్షలు. అలాగే శరన్నవరాత్రి మహోత్సవం భాగంగాను మదనపల్లి పట్టణము సోమేశ్వర స్వామి దేవస్థానం నందు శ్రీ లలితా త్రిపుర సుందరి సమేత సోమేశ్వర స్వామి దేవస్థానం లలితా త్రిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ శరన్నవరాత్రోత్సవ భాగంగా శరన్నవరాత్రి మహోత్సవం నందు తృతీయ శివతి అంటే ఈరోజు అమ్మవారికి విశేషంగా కుంకుమ అలంకారం నిర్వహించడం జరిగింది. అదనంతరం రేపు ఉదయము అమ్మవారికి స్వామివారికి రుద్రాభిషేకము, సాయంకాలము తమలపాకుల సేవా భాగ్యం జరుగుతుంది. కావున మదనపల్లి భక్తాదులందరూ వచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాలి.